వెంకటగిరి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నేటి ఉదయం చేసిన నిరసన ర్యాలీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కించపరుస్తూ అవమానించారంటూ వైసీపీ నేతలు పట్టణ కౌన్సిల్లు జన సైనికులపై మండిపడ్డారు. తక్షణమే జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. గూడూరు వెంకటేశ్వర్లతో పాటు జన సైనికులపై తగు చర్యలు తీసుకోవాలని వెంకటగిరి ఎస్ఐ నరసింహారావుని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ ముఖ్య నేతలతో పాటు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. మన వెంకటగిరిలో చాలా బాధాకరమైన దినం, ఎందుకంటే 4 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట్టు పెన్నిదిగా పేదలకు అనేక రకాలైనటువంటి లబ్ధిదారులకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని కులం చూడకుండా, మతం చూడకుండా, వర్ణం చూడకుండా, వర్గం చూడకుండా పార్టీలకు అతీతంగా సేవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు జనసేన పార్టీ వ్యక్తి గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చాలా దారుణంగా అతని ఫ్లెక్సీలో అతని ఫోటో వేసుకుని ఫ్లెక్సీలో జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా మన ప్రజానాయకుడు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైరులు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అవమానపడే విధంగా పోస్టర్లు అతికించడం చాలా బాధాకరమైన విషయం. మన వెంకటగిరి ప్రశాంతతకు కొలువైన ఊరు. మన వెంకటగిరిలో గతంలో ఎప్పటి నుంచి చూసుకున్నా సరే కనీసం ఎలక్షన్ రోజు కూడా పార్టీ ప్రమేయం లేకుండా ఇరు పార్టీల వారు ప్రచారం చేసేటప్పుడు కానీ బూత్లో క్యాన్వాస్ చేసేటప్పుడు కూడా సోదర భావనలతో ఫ్రెండ్షిప్గా ఉండే నేచర్ ఉండేటువంటి వెంకటగిరిలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా, పార్టీలను రెచ్చగొట్టే విధంగా ప్రశ్నించిన వాళ్ళ మీద గొడవలు చేయాలనే దురుద్దేశంతో ఇటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన చరిత్ర వెంకటగిరికి ఇప్పటి వరకు లేదు. కేవలం ఇప్పుడు ఒక వ్యక్తి ఈ విధంగా చరిత్ర సృష్టించి ఈరోజు వెంకటగిరిలో కల్మషమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి శాంతి భద్రతలకు ఆఘాతం కల్పించే విధంగా చేయడాన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా అందరూ అనేక రకాలైనటువంటి మహిళా వాళ్ళు మన అన్ని కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అవమానాన్ని ఖండించవలసిందిగా పోలీసు వారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద శాఖపరమైన చర్యలు పోలీసు వారు తీసుకొని ఇంకా వెంకటగిరిని ప్రశాంతంగా ఉండే విధంగా, వెంకటగిరిలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేదానికి ఎదుటివాడు భయపడే విధంగా, వెంకటగిరిలో చరిత్రలో లేనటువంటి పరిస్థితి రాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వెంకటగిరి జరిగిపోవాలి. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు తయారైతే వెంకటగిరి ప్రశాంతత కొలువవుతుంది. వెంకటగిరిలో ప్రశాంతత కోల్పోయి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ పార్టీల ప్రమేయం లేదు, మనం చూస్తుంటాం అన్ని రకాల పార్టీల ప్రజలు కూడా ఒకే బైక్లో, రెండు రకాల ఒకే కారులో, ఒకే బైక్లో పార్టీలకు అతీతంగా ప్రతిరోజు తిరుగుతూ ఉండే ఈ పెద్ద పీట వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఈరోజు మహిళ తలెత్తుకుని గర్వంగా తిరుగుతుంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి అవకాశము. అలాంటి ప్రభుత్వంలో మేము ఒక కౌన్సిలర్గా ఇక్కడ ఉండడము అది నాకు గొప్పతనం అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఏ రోజు ఎవరిని కూడా ఎక్కడ కూడా కించపరుస్తూ మాట్లాడిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. మహిళల్ని చాలా గౌరవించి వాళ్ళకి ఉన్నతమైన స్థానంలో ప్రతి పథకంలో మహిళలకే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఓనర్స్గా తయారు చేసి ఈరోజు ఒక ఇంటి పట్టా కూడా వాళ్ళే హక్కుదారులుగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మనం ఎవరినన్నా ఒకరిని విమర్శించాలి అని అంటే ముందు మన స్థాయి ఏందో మనం తెలుసుకొని ముందుకు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి ఈ వెంకటేశ్వర్లు అనే అతనికి లేదు. అతను ఏదన్నా మాట్లాడాలి, అతనికి ఒక పబ్లిసిటీ కావాలి అనుకుంటే ఇంకో విధంగా వెళ్తే బాగుంటుంది, కానీ నేరుగా సీఎం గారిని విమర్శించేటువంటి అంత గొప్ప వ్యక్తి కాదు. కులాలు రెచ్చగొట్టి, మతాలు రెచ్చగొట్టి ఈరోజు వెంకటగిరిలో ఒక విధ్వంసకాండని సృష్టించటము, గతంలో చాలాసార్లు కూడా అతను ఎన్నో విధాలుగా విమర్శలు చేస్తున్నాడు. మేము కూడా అతని మా స్థాయి తగ్గ వ్యక్తి కాదని చెప్పి మేము ముందుకు రాలేదు. ఈరోజు సాక్షాత్ సీఎం గారిని మాట్లాడేంత పరిస్థితి అతనికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభుత్వంలో తలెత్తుకొని గర్వంగా తిరిగే మేము కూడా ఈరోజు స్పందించి మీ ముందుకు వచ్చాము అని అంటే అతన్ని ఇంకా కూడా మహిళలే బుద్ధి చెప్పేటువంటి సందర్భం ఎదురవుతుంది.
కాబట్టి ఏది కూడా స్థాయి తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇలాంటివి రిపీట్ అయితే బాగోదు. వారి మీద కఠినమైనటువంటి చర్యలు పోలీస్ వారు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఇలాంటి సాహసం చేయడానికి ముందుకు రాకుండా ఉండడానికి ఇదొక గుణపాఠంగా అతనికి చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ వారిని వేడుకుంటున్నాను. దయచేసి దీన్ని మీరు తేలిగ్గా తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా మహిళలందరి తరఫున కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెంగడగిరి జనసేన పార్టీ చోటా నాయకుడు గూడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక వివాదాస్పదమైనటువంటి ఒక ఫ్లెక్సీని పొరువీధుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీ చూసినప్పుడు ఈ యొక్క మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మానసిక క్షోభకు గురవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము పోలీసు అధికారులను ఒకటే ఎదుర్కొంటున్నాం. ఈ రోజు వరకు ఎంగడిగిరి ప్రాంతంలో ఎంగడిగిరి నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం ఏర్పడలా. ఆ యొక్క పోస్టర్ చూస్తూ ఉంటే ఒక రెండు పార్టీల మధ్య రెండు కులాల మధ్య చిచ్చు ఏర్పడే విధంగా ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు చేసినటువంటి ఫ్లెక్సీలు వెంటనే తొలగించి చట్టపరంగా గూడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిన్న దినాన మేము ఒకటే చెప్పాం, ఈ రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాలుగా పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో 52,000 మంది పేద వారికి ఇంటి స్థలాలు ఇచ్చినప్పటి నుంచి ఈ యొక్క చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ ఎల్లో మీడియా కావచ్చు, ఆ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరు ప్రజల్లో చరిత్రహీనులుగా నిలిచిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. కాబట్టి పోలీసు వారికి ఒకటే చేస్తున్నాం, ఎంగడిగిరిలో లేని చరిత్రకు శ్రీకారం చుట్టొద్దని చెప్పి ఎంగడిగిరిలో శాంతి భద్రతలు ఏర్పరిచే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఆ గూడూరు వెంకటేశ్వర చోటా నాయకుడిని వెంటనే చట్టపరంగా శిక్షించి న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటూ ఆ విధంగా మేము రిపోర్ట్ కూడా ఎంగడిగిరి స్టేషన్ ఆఫీసర్ వారికి ఒక రిపోర్ట్ కూడా మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క మీడియా కూడా ఈ యొక్క పరిస్థితిని ప్రజలకు దృష్టి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశ చరిత్రలో గతంలో కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మహిళల్ని గౌరవించి మహిళా పక్షపాతిగా ప్రతి విషయంలో కూడా మహిళలే బాగుండాలని చెప్పేసి అన్ని పథకాలు మహిళలకే స్వయంగా అందిస్తున్నటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుడు. మరి అటువంటి ముఖ్యమంత్రిని రావణాసురుడిగా చిత్రీకరిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన శ్రీరామచంద్రుడు లాగా ఆయన బాణం ఎక్కుపెట్టి పెట్టడం అని అంటే ఇది ఎంత హాస్యాస్పదమో మీరందరూ ఆలోచించండి. ఇక్కడ శ్రీరామచంద్రుడు ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి గారు, రావణాసురుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి అసందర్భమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేయడము చాలా దురదృష్టకరము. ఇవి శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగిస్తాయి. వెంగడగిరి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉండేటువంటిది. రాజకీయాలని రాజకీయంగానే చేయాలి. అంతేగాని ఇలాగా శ్రీరామచంద్రుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రావణాసురుడిగా చిత్రీకరించడం అనంటే అది ఎంత హాస్యాస్పదమో. నిజం చెప్పాలంటే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకున్నట్టుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి జనసేన పార్టీ సంబంధించినటువంటి వెంకటేశ్వర్లనే ఆయన మీద వెంగడగిరిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు అందరూ కూడా వెంగడగిరి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వారికి ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాము, సత్వరమే విచారించి ఇమ్మీడియట్లీగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వెంకటగిరిలో పునరావృతం కాకుండా శాంతి భద్రతల్ని సంరక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.